ఈ తరం తల్లిదండ్రులు పిల్లల పెంపకం పట్ల చాలా శ్రద్ధ తీసుకుంటున్నారు, జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే వారు తెలియకుండా చేసే చిన్న చిన్న పొరపాట్లు పిల్లల జీవితాలని పెద్ద పెద్ద మలుపులు తిప్పుతాయి. మరి ఈరోజు నా ఒక చిన్న కథ తెలుసుకుందాం. ఒక చక్కని కుర్రాడున్నాడు, తల్లిదండ్రులు కష్టజీవులు, వీడు బుద్ధిగా చదువుకుంటున్నాడు స్కూల్లో. అయితే ఒక రోజున వాడు స్కూల్ నుంచి వస్తూ దారిలో కనిపించిన ఒక కరివేపాకు చెట్టు దగ్గరికి వెళ్ళి ఎవరు చూడకుండా కొద్దిగా కరివేపాకు దొంగతనం చేసి ఇంటికి తీసుకొచ్చాడు. ఆ టైంలో అతని తల్లి చాలా బిజీగా ఉంది, వంటగదిలో పనిచేస్తుంది. వెళ్ళి వీడు, అమ్మ కరివేపాకు తెచ్చాను చూడు అని ఇచ్చాడు. అప్పుడు అమ్మ ఆశ్చర్యపోయింది, ఎందుకంటే ఆ టైంకి నిజంగా అమ్మకి కరివేపాకు చాలా అవసరం అన్నమాట. అందుకని ఆ కరివేపాకు చూడగానే ఆవిడ చాలా హ్యాపీగా ఫీల్ అయింది. రే ఎక్కడిదిరా కరివేపాకు అడిగింది. అప్పుడు కొడుకు చెప్పాడు, అమ్మ వచ్చేదారిలో ఒక చెట్టు కనిపించింది, వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి చూడకుండా కరివేపాకు కోసుకొచ్చేస్తాను అని చెప్పాడు. అప్పుడు అమ్మ కొద్దిగా బాధపడ్డది, నాయన దొంగతనం చేయకూడదురా, వద్దు అని చెప్పేసి ఆవిడ ఏం చేసింది, ఆ కరివేపాకు అవసరం కదా అప్పుడు ఆవిడకి, ఆ కరివేపాకు తీసుకుని శుభ్రంగా వంటల్లో వాడుకుంది. అది జరిగి చాలా కాలం అయిపోయింది. కొన్నాళ్ళ తర్వాత ఒక రోజున పోలీసులు వారి ఇంటి తలుపు తట్టారు. ఈవిడ వెళ్ళి తలుపు తీయగానే ఇంట్లో చొరబడి ఆ కుర్రాన్ని వెతికి పట్టుకుని అరెస్ట్ చేశారు. వాడికి సంఖ్యలు వేసి తీసుకెళ్తుంటే తల్లి ఆశ్చర్యపోయింది, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ, మీరు ఎవరి కోసం వచ్చారు, మా వాడిని పట్టుకున్నారేంటి, మీరు పొరపడుతున్నారని చెప్పి అడ్డం పడింది పోలీసులకి. అప్పుడు పోలీసులు ఆవిడ్ని శాంతపరిచి, లేదమ్మా మీ వాడి పెద్ద దొంగ, కావలిస్తే వాడిని అడగండి అని అడిగారు, చెప్పారు. అప్పుడు తల్లి కొడుకు వైపు తిరిగి, ఎరా ఏంటిది అని అడిగితే వాడు వాడు తల దించుకున్నాడు, ఏమి చెప్పలేక. ఏం జరిగింది అంటే అమ్మ రోజున కరివేపాకు ఇచ్చిన తర్వాత ఏమి అనకపోవడం చూసి వాడికి ధైర్యం వచ్చింది, నేనేం చేసిన అమ్మ సపోర్ట్ చేస్తుందని చెప్పేసి ఒక రకమైన భావం కలిగింది, ధైర్యం కలిగింది. ఆ ధైర్యంతో వాడు నెమ్మది నెమ్మదిగా చిన్న చిన్న దొంగతనాలు స్టార్ట్ చేశాడు. మొదటగా స్కూల్లో పెన్సిళ్ళు, రబ్బర్లు, వాటర్ బాటిళ్ళు, బాక్సులు దొంగతనం చేయడం స్టార్ట్ చేశాడు. తర్వాత పెద్ద అయిన తర్వాత బైక్ దొంగతనాలు, ఆ గొలుసు దొంగతనాలు ఇవన్నీ కూడా మొదలుపెట్టాడు అన్నమాట, దొంగ అయిపోయాడు. ఇప్పుడు పోలీసులు అరెస్ట్ చేసినప్పటికి తల్లికి బాధ కలిగింది. వాళ్ళు చెప్పింది నిజమని తెలిసినప్పటికి తల్లి కోపంతో ఊగిపోయింది. ఊగిపోయి కొడుకుని ఒక్క దెబ్బ గట్టిగా ఫట్టమని కొట్టింది. ఒరి విధవ, నీ మీద ఇన్ని ఆశలు పెట్టుకున్నావరా, నింత భవిష్యత్తు ఎంత బాగుంటుందని ఊహించుకున్నావరా, నువ్వు దొంగలా తయారవి ఏంట్రా అని చెప్పేసి చాలా బాధపడింది. అప్పుడు వాడు ఆ కళ్ళ నిండా నీళ్ళతోటి చెప్పాడు, కదా అమ్మా ఈ దెబ్బను ఒప్పుడే కొట్టాల్సింది, ఈ మాట కరివేపాకు నాడైనా చెప్పకపోతేవి కదమ్మా అని చెప్పేసి వాడు బాధపడ్డాడు. అంటే మొక్కే వంగనేది మానే వంగదండి. మీరు చిన్నతనంలో తెలిసి తెలియక చేసే పొరపాట్లు పిల్లల మనసుల్లో గాఢమైన ముద్ర వేస్తాయి. ఆ రోజున కరివేపాకు తెచ్చినప్పుడు అమ్మ వాడిని దెబ్బ కొట్టి దొంగతనం తప్పురా తిరిగి ఇచ్చేయాలని పంపించేసి ఉంటే వాడు నిజాయితీగా పెరిగేవాడు. కానీ ఎప్పుడైతే అమ్మ సపోర్ట్ చేసిందో వాడు తప్పేమీ కాదు అనుకున్నాడు, వాడికి నచ్చిన పనులు చేశాడు, వాడి భవిష్యత్తుని పాడు చేసుకున్నాడు. కాబట్టి తల్లిదండ్రులకు చిన్న మనవి, మీరు చేసే ప్రతి పనిని పిల్లలు చాలా నిశితంగా గమనిస్తూ ఉంటారు. వారు మీరు చెప్పింది విని నేర్చుకోరు, మిమ్మల్ని చూసి నేర్చుకుంటారు. కాబట్టి వేసే ప్రతి అడుగు జాగ్రత్తగా ఆలోచించి వేయండి. ఎక్కడైనా సరే చిన్న ప్రాబ్లం వస్తే దాన్ని మొదట్లోనే తుంచేయండి. తుంచేసి చక్కగా పిల్లలకి భవిష్యత్తుని నిర్మించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ జేఎస్పి రాజు.